शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेसर्वज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्णिह एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। वीडियो मुख्यंगा द्वादश राशुल वारु उदयान्ने लेचि मार्निंग लेवगाने तलस्नानं चेसि ఒక 108 పర్యాయాలు నేను చెప్పినటువంటి రాసులలో నేను చెప్పినటువంటి రాసులలో జన్మించిన వారు ఈ మంత్రాన్ని గనక జపించినట్లయితే ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ఆ యొక్క పరమేశ్వరుడు ఆ ముక్కోటి దేవతల అనుకరణ అంటే ఆ యొక్క ముక్కోటి దేవతలు కూడా మీ మీద వరాల చల్లును కురిపిస్తారు। చదువుకునే పిల్లలకి మంచి ఏకాగ్రత కొనసాగించబడుతుంది ఈ మంత్రం జపించడం ద్వారా। వ్యాపారాలలో బాగా నష్టం వచ్చి వ్యాపారాలలో చాలా విపరీతమైన ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మంచి ఫలితాలు కూడా వ్యాపారాలలో మంచి లాభాలు అనేది కూడా వస్తాయి। అదే విధంగా వివాహం గానటువంటి వారికి వివాహ యోగ్యత అనేది కూడా కలుగుతుంది। సంతాన సమస్యతో బాధపడుతున్నటువంటి వారికి సంతానం కూడా చక్కటి సంతానం కలుగుతుంది। అదే విధంగా విదేశాలకు చదువుకొని విదేశాలలో ఉద్యోగం చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి। మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్య సమస్యల నుండి మనం బయటపడొచ్చు। కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని కూడా మీరు ప్రతి రోజు కూడా 108 సార్లు జపించడం ద్వారా కూడా మంచి ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయి। ముఖ్యంగా చూసినట్లయితే మేష రాశి వారు ఓం హ్రీం లక్ష్మీ నారాయణాయ నమః అని ఈ యొక్క వృషభ రాశి వారు, అదే విధంగా మిథున రాశి వారు గనుక మనం చూసినట్లయితే ఓం క్లీం కృష్ణాయ నమః, అదే విధంగా కర్కాటక రాశి వారు ఓం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపేయ నమః, అదే విధంగా సింహ రాశి వారు గనుక చూసినట్లయితే ఓం క్లీం బ్రహ్మనే జగదాధారాయ నమః, అదే విధంగా కన్యా రాశి వారు ఓం నమో ప్రీం ప్రీతామరాయ నమః, అదే విధంగా తులా రాశి వారు ఓం తత్వ నిరంజనాయ నమః, అదే విధంగా వృశ్చిక రాశి వారు ఓం నారాయణాయ నరసింహాయ నమః, అదే విధంగా ధనుసు రాశి వారు ఓం శ్రీం దేవ కృష్ణాయ ఊర్ధ్వర్దంతాయ నమః, మకర రాశి వారు ఓం వత్సాలాయ నమః ఓం, అదే విధంగా కుంభ రాశి వారు ఓం క్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః, మీన రాశి వారు ఓం క్రీం రుద్ధుతాయ ఉద్ధారతే నమః, అదే విధంగా ఈ యొక్క 12 రాశుల వారు ఈ యొక్క స్తోత్రాలను జపించడం ద్వారా మంచి ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయి। అదే విధంగా ప్రతిరోజు కూడా మీ అరచేతులను నిద్రలేవగానే అరచేతులను కూడా ఒకసారి కళ్ళకద్దుకొని అరచేతులను చూస్తూ ఉండడం ద్వారా కూడా మనం చేస్తున్నటువంటి పనులలో కార్యశుద్ధి అనేది జరిగి మంచి ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జన సుఖినో భవంతు।